హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి మనం నార్మల్గా డైలీ యూజ్ చేసే డైలీ వేస్ శారీస్ని కొన్ని రోజులు వాడిన తర్వాత ఇలా ముడతలుగా పడి లేదా చినిగిపోయిన వాటిని నార్మల్గా బొంతలు కుట్టిస్తామండి లేదంటే కొంతమంది అయితే మ్యాట్స్ కుట్టిస్తూ ఉంటారు కానీ అలా కాకుండా ఒక మంచి పిల్లో అయితే తయారు చేద్దామండి ఒక టీషర్ట్ సహాయంతో ఒక మంచి పిల్లోని తయారు చేసుకున్నాము ఇక్కడ ఒక అయితే తీసుకున్నానండి మీరు పెద్దది తీసుకుంటే మీకు పిల్లో అనేది బాగా పెద్దగా వస్తుంది నేనైతే ఇక్కడ చిన్న టీషర్ట్ ఉంటే అదొకటి తీసుకున్నాను మనకి చంక దగ్గర నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు కిందకి చూసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలండి అక్కడ వరకు కట్ చేసుకుంటేనే మనకి కింద కట్ చేసుకున్న క్లాత్ అనేది సమానంగా వస్తుంది మనం అంత రెడీ అయిన తర్వాత పిల్లో కూడా చాలా నీట్గా ఉంటుందండి లేదంటే కొంచెం క్రాస్గా వస్తుంది భాగం దగ్గర నుంచి ఒక ఇంచున్నర కిందకి ఈ విధంగా కట్ చేసుకోండి తర్వాత ఈ టీషర్ట్ని తిరగ తిప్పండి లోపల వైపున చూ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కింద పొర పొర రెండింటినీ కలిపి పట్టుకోండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కుచ్చులాగా పెట్టుకోవాలండి రెండు కూడా సమానంగా పట్టుకోవాలి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ పెట్టినట్లయితే పిల్లో అనేది అంత నీట్గా రాదు ఈ విధంగా మొత్తం కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక తాడు తీసుకొని గట్టిగా ముడివేసుకోవాలండి నేనైతే ఇక్కడ నాడా తీసుకుంటున్నాను మీరు ఆ టీషర్ట్ కట్ చేసిన పై భాగం ఉంది కదండి దాన్నైనా కట్ చేసుకొని ఈ విధంగా గట్టిగా కట్టుకోవాలి రెండు ముళ్ళు అయితే వేయండి కొంచెం కిందకి వేయండి మరీ పైకి వేశారంటే అది ఊడొచ్చేస్తుందండి ముడి అందుకని కొంచెం కిందకి ఈ విధంగా గట్టిగా రెండు ముళ్ళు వేసుకోండి ఇప్పుడు ఒకసారి టర్న్ చేయండి చూడండి టర్న్ చేసిన తర్వాత ఈ లోపల భాగంలో మనం చీరలు అనేవి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఎన్నాడ కుచ్చులా పెట్టుకున్నాం కదండి అడుగు భాగంలో వీటిని ఒకసారి నీట్గా క్లాత్ ఎక్కడ ముడతలు లేకుండా రెండు వైపులా కూడా నీట్గా ఒకసారి లాగి ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత మనం ముందుగా రెండు శారీస్ తీసుకొని పక్కన పెట్టాం కదండి రెండు శారీస్ని మడతలు తీయాలండి మనం అలా డైరెక్ట్గా మడత వేసున్నది అనుకోండి పిల్లు అనేది గట్టిగా ఉంటుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా తీసి మడతలు లేకుండా పెట్టుకోవాలండి అలాగే మీరు ఎన్ని శారీస్ కావాలంటే అన్నిటినీ ఆ పిల్లోకి నిండుగా పెట్టుకోవచ్చు నేను తీసుకున్న టీషర్ట్ చిన్నది కాబట్టి ఇందులో నాకు రెండు శారీస్ మాత్రమే పట్టనీయండి ఇప్పుడు ఎక్కడ ఉండలు అనేవి లేకుండా శారీని ఈ విధంగా లూజు లూజుగా పెట్టుకోవాలి అప్పుడే మనం పిల్లో తల కింద వేసుకున్నా కూడా పిల్లో మెత్తగా ఉంటుందండి అలా ఉండలా పెట్టేస్తామనుకోండి పిల్లో చాలా గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది ఈ విధంగా ఒక శారీ పెట్టుకొని కొంచెం లోపలికి ఈ విధంగా అదిమిన తర్వాత రెండో శారీని మడత ఉప్ప తీసి అది కూడా ఆ శారీని కూడా ఇదే విధంగా పెట్టుకోవాలి చూడండి రెండో శారీని కూడా అదే విధంగా పెట్టేశానండి ఇంకా మీకు ఖాళీ ఉందనుకుంటే ఇంకో శారీ ఎక్స్ట్రా అయినా కూడా పెట్టుకోవచ్చు నాకు రెండు శారీస్తోనే నిండిపోయిందండి ఇక్కడ టీషర్ట్కి ఉంది కదండీ ఇప్పుడు కింద లోపల వైపున చిన్న హోల్ పెట్టుకోవాలి మనం అలా డైరెక్ట్గా పెట్టేసామనుకోండి పై భాగంలో కూడా హోల్ పడుతుంది అలా కాకుండా చూసుకొని కింద భాగం వరకు మాత్రమే ఈ విధంగా చిన్న హోల్ అనేది పెట్టుకోండి ఇప్పుడు ఏదైనా నాడా కానీ లేకపోతే ఏదైనా తాడు తీసుకొని ఈ విధంగా నేనైతే పక్క పిన్ సహాయంతో ఈ నాడాన్ని దోరుస్తున్నానండి మీరు సేఫ్టీ పిన్తో అయినా కూడా ఈ విధంగా నాడా అనేది ఎక్కించుకోవచ్చు ఈ విధంగా నాడా అనేది చాలా టైట్గా లాగి ఎక్కించుకోవాలండి చివరికి వచ్చేసిన తర్వాత చాలా టైట్గా లాగాలి ఈ లోపల ఉన్న శారీస్ని లోపలికి అదుముకుంటూ నీట్గా ఈ విధంగా టైట్గా లాగి ముడి వేసుకోవాలండి బాగా ముడి అయితే రెండు మూడు మూడులు గట్టిగా వేయండి మనం ఎప్పుడైనా వాష్ చేయాలన్నా కూడా చాలా ఈజీగా వాష్ చేసుకోవచ్చండి ఈ తాడు అనేది ఎక్స్ట్రా ఉంచేసుకోండి కొంచెం మనం మళ్ళీ ఎప్పుడైనా వాష్ చేయాలంటే అమ్ముడుప్ప తీసి వాష్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఉన్న తాడును కూడా లోపలికి పెట్టేసేయండి పైన ఆ గ్యాప్లో ఏదైనా ఒక ఫ్లవర్ పెడితే నీట్గా ఉంటుందని ఈ విధంగా కొంచెం ఊలు ఉంటే ఇంట్లో అది తీసుకున్నానండి ఇలా చేతికి ఒక ఇరవై ప్యాట్ల వరకు ఈ విధంగా చేతికి చుట్టుకోవాలి నాలుగు వేళ్ళకి ఇలా చుట్టిన తర్వాత ఇలా తీసేసి మనం పూలు మాల కడతాం కదండి అలాగా ఒక రెండు ముళ్ళు అయితే వేసుకోవాలి రెండు ముళ్ళు వేస్తే గట్టిగా ఉంటుందండి ఆ రెండు ముళ్ళు వేసుకొని ఆ తాడిని ఎక్స్ట్రా ఉన్న తాడుని కట్ చేసుకోండి ఇప్పుడు వీటిని నీట్గా ఈ విధంగా సరి చేసుకోండి మనకి ఫ్లవర్ లా వస్తుందండి ఆ పైన గ్యాప్లో పెడితే నీట్గా ఉంటుందని ఇలా చేశాను మీరు లేదంటే ఆ టీషర్ట్ పై భాగాన క్లాత్ మిగిలింది కదండి దాన్నైనా కట్ చేసుకొని అంటించుకోవచ్చు ఈ విధంగా హార్డ్లు వేసి పైన ఈ ఫ్లవర్ అంటిస్తున్నానండి నీ చూడటానికి నీట్గా ఉంటుందని చాలా సింపుల్గా మనం ఇంట్లో ఉన్న పాత బట్టలతో ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి పాత చీరలతోనే కాదండి ఇంట్లో పిల్లలవి డ్రెస్సులు ఉంటాయి కదండి డ్రెస్సులు అయినా ఏవైనా పాత బట్టలు వాటన్నిటిని ఈ విధంగా లోపల పెట్టి టీ షర్ట్ ఒకటి ఉంటే మనకి పైన సరిపోతుందండి లోపల ఏవైనా పాత బట్టలు పెట్టి ఈ విధంగా పిల్లోస్ తయారు చేసుకోవచ్చు చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయండి నేను ఇంకొక రెండు పిల్లోస్ని కూడా తయారు చేశాను చూడండి వీటిని చాలా అంటే చాలా సింపుల్గా మనం ఇంట్లోనే తయారు అండి ఇక్కడ నేను చిన్న టీషర్ట్ తీసుకున్నాను కాబట్టి పిల్లోస్ అనేవి చిన్న సైజులో వచ్చినాయి మీరు పెద్ద టీ షర్ట్ తీసుకుంటే పిల్లోస్ కొంచెం పెద్దగా వస్తాయండి ఇలా మన ఇంట్లో ఉన్న పాత బట్టలతో మన చేతులతో మనమే చాలా సింపుల్గా పిల్లోస్ని తయారు చేసుకోవచ్చు ఎటువంటి మిషన్తో పని లేదండి చాలా సింపుల్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు పాత చీరలే కాదండి ఇలా పిల్లల డ్రెస్సులు ఏవైనా సరే కొంచెం పాడైపోయినాయి అనుకున్నప్పుడు తీసుకొని ఈ విధంగా ట్రై చేయండి చూడటానికి చాలా అంటే చాలా అందంగా ఉంటాయండి బయట వేస్ట్గా పడేసే పాత బట్టలతో కూడా మనం ఇంటిని ఈ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు నేనైతే నేను తయారు చేసిన పిల్లోని ఈ విధంగా టప్ చైర్స్లో అలాగే దివాన్ కార్ట్ మీద వేశానండి చాలా బాగున్నాయి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్